తెలంగాణలో 27కు చేరిన కరోనా బాధితులు ఈ నెలాఖరు వరకు లాక్డౌన్. ఏపీలో 6కు పెరిగిన పాజిటివ్ కేసులు కోలుకున్న కరోనా తొలి బాధితులు. దేశవ్యాప్తంగా 7 మృతులు 400కు చేరువలో కేసులు 75 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించినట్లు. వైరస్ ప్రభావంతో ద్విసభ్య ధర్మాసనం ఏర్పాటు. అత్యవసర కేసుల విచారణకి పరిమితమైన సుప్రీంకోర్టు. అంతర్జాతీయ విమాన సర్వీసులే రద్దు. దేశీయ విమానాలు యథాతథం. 15,000 మందిని పొట్టనబెట్టుకున్న మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 3,30,000 బాధితులు.